వేటిక బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మీద వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్ చేశారు. పేరుకే ఆమె బీజేపీ అధ్యక్షురాలని కానీ నిజానికి ఆమె టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారంటూ సజ్జల విమర్శించారు. వ్యవస్థలోని లోపాలను వాడుకుంటున్నారన్నారు. అలాగే ఆమె కాంగ్రెస్ లో ఉన్నా బీజేపీలో ఉన్నా ఎప్పటికప్పుడు చంద్రబాబుకు సహకరిస్తూనే ఉంటారని సజ్జల చెప్పుకొచ్చారు. అదే చిత్రంగా ఉంది ఆమె ఇప్పుడు. నేను ఈ రోజు లేదు, ఎప్పుడు టీడీపీలో అఫీషియల్గా లేదు. టీడీపీ తరఫున వేరే పార్టీలో ఉంటున్నందువల్ల ఎప్పుడు అవసరమో అప్పుడు టీడీపీ మాటలు మాట్లాడుతున్నట్టున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి. కానీ మద్యం దీనికి సంబంధించిన ఆమెకు తెలియదా, ఇంకోటి తెలియదా, రాష్ట్రానికి తెలియదా, గత ప్రభుత్వ హయాంలో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కొత్త లైసెన్సులు కానీ, అప్పుడు కెపాసిటీలు పెంచడం కానీ, లేదా బ్రాండ్లు కానీ తర్వాత వచ్చినాయి, ఆయన చేసినవా ఇప్పుడు చేసినవా, దేనికైనా గీటు రాయి ఎక్కడి నుంచి దేని నుంచి రావాలి, నువ్వు చేసే దాంట్లో నుంచి ఈ పద్ధతుల్లో డైవర్ట్ కావడానికి అవకాశం ఉంది. నీకు సేల్స్ తగ్గి, ఐ మీన్ సేల్స్ అంటున్నా ఇది మన క్వాంటిటీస్ తగ్గి కన్సంప్షన్ ఆదాయం పెరిగిందంటే దాని అర్థం ఏంది? ఎక్కడ ఫూల్ ప్రూఫ్గా సిస్టమ్ కరెక్ట్ చేసుకున్నారు, వచ్చే ఆదాయం పెరిగింది. సెక్యూరిటీ నేను చూసినంత వరకు మీకు తెలిసిందే, మాకు బ్యారక్ బ్యారకే ఖాళీ చేయించారని అన్నారు. బ్యారక్ ఖాళీ చేయించారన్నారు, ఇమీడియట్ అటెన్షను, బహుశా డాక్టర్లు 10 మెంబర్ టీం ఉందంట. అంటే స్టేట్ ఇప్పటికీ ఖర్చు పెట్టేది ఎక్కువ పెడుతుంది నాకు తెలిసి, వేరే వాళ్ళకి ఇంతకంటే బెటర్ ఇది ఉంటుందని అయితే అనుకోను. మరి తీహార్ లాంటి చోట పెడితే భయంకరంగా ఉంటుంది, అవి అయితే ఇక్కడ బెటర్ ఇలా రాజమండ్రి ఇది కాబట్టి బాగానే ఉండాలా, రెస్పెక్ట్ ఉంటుంది ఉంటుంది. పెద్ద ఆయన కాబట్టి వేరే రకంగా ట్రీట్ చేస్తారని తెలియక, ఏజ్లో పెద్ద ఆయన కాబట్టి బాగానే చూసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమొస్తుంది, ఎందుకు వస్తాయి అలాంటి ఆలోచనలు, అతనికి ఏదన్నా ఇది చేయాలని కానీ ఇంకో ఇవన్నీ అయిపోయినాయి. ఈ నెల రోజుల్లో కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళు అనుకున్నది 2 రోజుల్లో కొట్టేసిస్తామనుకున్నట్టున్నారు. అందుకల్ల ఆ 2 రోజుల్లోనే నేషనల్ లెవెల్ ఒక ఒపీనియన్, ఈరోజు కూడా బెంగళూరులోనూ ఎన్నో ఎక్కడెక్కడో సదస్సులు జరుగు. క్లియర్ మోసము, నిలువు దోపిడీ లాంటిది, పట్టపగులు నిలువు దోపిడీ చేశారు, అడ్డంగా రాష్ట్ర ఖజానాను దోచుకున్నారు. ఆ మొత్తం దోపిడీలో చేసిన దాంట్లో రకరకాల పేర్లతో చేసిన వాటిలో ఒక క్లాసిక్ కేసుగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఈ స్కామ్ అనేది నిలబడుతుందని ప్రజలు గమనించినారు. కాబట్టే వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా, జాకీలు పెట్టి లేపినా, టీడీపీ వాళ్ళు కూడా రావాలన్నా కూడా వాళ్ళకే సిగ్గేస్తున్నట్టు. వాళ్ళు కూడా సో వాళ్ళకు ఉండేదే మొత్తం అంతా దివాళా తీసిన స్థితిలో ఉంటే ఆ మిగిలిన కొద్ది మంది కూడా మొహం చాటేస్తున్నారు. అసలైనోడు కొడుకే పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, ఇక్కడ ఎవరో తట్టలు కొట్టడం ఇంకోటి ఏంటి కూడా ఎవరు పెద్ద పట్టించుకో. అక్కడ పోయి కూర్చొని నెల క్రితం అందరూ గుర్తు చేసుకుంటే రోజు పద్దన కూడా సాయంత్రం కూడా మధ్య మధ్యలో తబలా మాదిరి అతను కళ్యాణ్ నోరు తెరిస్తే అసలు మేము మా సంగతి ఇది, మిమ్మల్ని ఎవరు పీకుతారు ఏం పీకుతారు అనుకుంటూ మాటలు. ఇన్నర్ రింగ్ రోడ్డే రాకనప్పుడు లేని దాంట్లో కుట్ర ఏముంటుంది అని. లాభం రావడానికి ఏదన్నా అసలు కట్టని ప్రాజెక్టులో ఇదేముంటుందని. ఒకటి లింగమనేని గెస్ట్ హౌస్లో ఉన్నాక అది లింగమనేని ఏదని నీకు తెలియదా, ఆ ల్యాండ్స్ తెలియమంటే ఎవరు నమ్ముతాడా, అలైన్మెంట్లో దాన్ని పక్కకు జరపలేదా, ఇవన్నీ చిన్నపిల్లలకు చెప్పి ఎవరు నమ్మారని తెలియదా, అయినా సరే బుకాయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా తాను ముఖ్యమంత్రిగా ఉంటూ 300 కోట్ల పైగా డబ్బు నేరుగా తీసి జోబులో పెట్టుకోవడానికి, 300 కోట్లు తీసుకోలేడు నేరుగా కాబట్టి, ఏదో టెండర్ పిలిస్తే దాంట్లో 50 కోట్లు 40 కోట్లు 100 కోట్లు వస్తాయి, సరుకు వస్తే సరుకు వాల్యూ ఉంటుంది కాబట్టి అసలు ఏమీ లేకుండా సంపాదించాలంటే దానికి ఖర్చు కలిపితే 3,300 కోట్లు పెద్దది చూపించి మళ్ళీ ఈ భోగి 3,000 కోట్లు తీసి 300 కోట్లు బయటకు పంపించి తీసుకున్నారు అనడానికి ఈ ఎండ్ నుంచి పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్న కనిపించిన తరువాతనే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది.